భగత్ సింగ్ను ఇండియాలో ఆరంభ మార్కిస్ట్ అని పిలిచింది ఎవరు? కెఎం ఫణిక్కర్. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఆర్ఏ అనగా హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ను 1928 సెప్టెంబర్ 8 ఏ విధంగా మార్చారు? హెచ్ఎస్ఆర్ఏ అనగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. నెక్స్ట్ క్వశ్చన్, సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర అని ఎవరిని అంటారు? గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ గ్లాడ్స్టోన్ అని ఎవరిని అంటారు? ఏవో హ్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్, సిమ్లా ఋషి అని ఎవరిని అంటారు? దాదాభాయ్ నవరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, అన్క్రోన్డ్ కింగ్ ఆఫ్ బాంబే అని ఎవరిని అంటారు? ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ సిస్రో అని ఎవరిని అంటారు? సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే పదాన్ని మొదట వాడినవారెవరు? యూసఫ్ మోహరల్లి. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ను ఆహ్వానించిన జాతీయ నాయకుడు ఎవరు? అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా సోషలిస్ట్ పార్టీ తొలి కార్యదర్శి ఎవరు? ఆచార్య నరేంద్ర దేవ్. నెక్స్ట్ క్వశ్చన్, అంటరానితనం వారికి కాంగ్రెస్ మరియు గాంధీ చేసిందేమిటి అనే రచన చేసింది ఎవరు? బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, కుడి అరసు అనే తమిళ వారపత్రికను నడిపింది ఎవరు? ఈవి రామస్వామి నాయకర్. నెక్స్ట్ క్వశ్చన్, అవినీతి ఆరోపణలతో బ్రిటిష్ పార్లమెంట్ విచారణకు గురైన గవర్నర్ జనరల్? వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, నేత కార్మికుల ఎముకలతో భారత మైదానాలు నిండిపోతున్నాయి అని వ్యాఖ్యానించింది ఎవరు? విలియం బెంటిక్. నెక్స్ట్ క్వశ్చన్, బానిసత్వ నిషేధ చట్టం ఎవరి కాలంలో చేయబడింది? లార్డ్ ఎలిన్బరో. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక తపాల విధానాన్ని ఇండియాలో ఏర్పరిచింది? లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ క్వశ్చన్, మై ఇండియన్ ఇయర్స్ పుస్తక రచయిత?
లార్డ్ హోర్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు శాఖ ఏర్పాటు చేసి ప్రాచీన శిథిలాలు సంరక్షణ చట్టంను చేసిన గవర్నర్ జనరల్. లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ వ్యతిరేక ఆందోళనలకు లక్నోలో నాయకత్వం వహించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, దేశ విభజన తర్వాత పక్తునిస్తాన్ ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, బీఆర్ అంబేద్కర్తో పాటు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ప్రముఖుడు? మహ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ క్వశ్చన్, 1940 మార్చి 13న లండన్లో మైకేల్ ఓడైర్ను కాల్చి చంపింది ఎవరు? ఉద్దమ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఫినిక్స్ ఫామ్ అనే ఆశ్రమ స్థాపనకు సహకరించింది ఎవరు? అలెన్ బెక్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండియన్ స్ట్రగుల్ గ్రంథ రచయిత? సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ రాజకీయ గురువు ఎవరు? చిత్తరంజన్ దాస్. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి.